వాళ్ళకి చిన్న చిన్న తప్పులు జరుగుండొచ్చు, పొరపాట్లు జరుగుండొచ్చు, గొడవలు జరుగుండొచ్చు. అంత మాత్రాన ఒక వ్యక్తిని చంపేస్తారా? పాత కక్షలు ఉంటే ఆ వ్యక్తిని చంపేయమంటే మీకున్న ఇదే అంటే చంపేస్తారా? వాళ్ళు బీసీలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మంచి గారి కుటుంబం కాదా? మీకు మీకు సంబంధించిన ఇది కదా అని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా ఒక మర్డర్ కేసుకి సంబంధించి వాళ్ళ అనుచరుల్ని ప్రోత్సహించి అయిన తర్వాత కూడా మాట్లాడిన వ్యక్తి మీద అరెస్ట్ చేస్తే ఈరోజు అది తప్పెలా అవుతుంది? ఈరోజు ఒకటి అడుగుతాను, నిజంగా ఆయన కానీ ఏ తప్పు చేయకపోయిన ఉంటే ఇంట్లో నుంచి పారిపోవాల్సిన అవసరమే వచ్చింది? గోడ దూకి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందంట? తప్పు చేశాడు కాబట్టే, భయం ఉంది కాబట్టే ఆ వ్యక్తి గోడ దూకి పారిపోవటం జరిగింది. ఉదాహరణకి మన అందరం కూడా చూద్దాం, ఎక్కడన్నా ఒక తప్పు చేసిన వ్యక్తి ఒక దగ్గరికి వస్తే ఆ పోలీసుడు కానీ ఎవరైనా పక్కన పోదించాడు, మానవుడికి ఉనికిండి పారిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎవరైనా కానీ, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి, తప్పు చేయనోడు ధైర్యంగా ఆడే ఉంటాడు. ఆ విధంగా తప్పు చేసి పోలీసులు వస్తున్నారని తెలియగానే గోడ దూకి పారిపోయిన వ్యక్తి కొల్లు రవీంద్ర గారు. ఆయన ఒక మత్స్యకారుడి కుటుంబాన్ని నిలువున హత్య చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తే, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని వెనకేసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇంకోటి అయ్యన్న పాత్రుడిది. అయ్యా, అయ్యన్న పాత్రుడు అన్న మాటలు కానీ అన్న భాష కానీ నీకు కౌరవుల సభ గుర్తుకు రాలేదా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. ఏదైతే కౌరవుల సభలో దుర్యోధనుడు దుశ్శాసనుడి చేత ఒక మహిళ చీర లాగించాడో, ఈరోజు నీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్న మాటలేంటి? ఒక మహిళను పట్టుకొని బట్టలు ఉడదీసి కొడతాను అన్న మాటలు నీకు కౌరవ సభ ఒక దుశ్శాసనుడు చేసిన చేష్టాలు గుర్తుకు రాలేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా? ఒక మహిళ మీద నువ్వు మాట్లాడిన భాష, మీ నాయకుడు మాట్లాడిన భాషను నువ్వు సమర్థిస్తున్నావని అడుగుతా ఉన్నా, అది కరెక్టా అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా మాట్లాడితే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటే బీసీ అనేది అంటగడతావని అడుగుతా ఉన్నా. అంటే బీసీ అయ్యి ఉండి నువ్వేం చేసినా చెల్లుతుంది కాబట్టి మీరు చేయించేసి ఒక కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టే పని చేస్తానని అడుగుతానో, దానికి నువ్వు సమర్థిస్తున్నావు? ఒక మహిళను పట్టుకొని నీ నాయకుడు బట్టలూడి తీసి కొడతాను అన్న మాటకి నువ్వు సమర్థిస్తున్నావు అని అడుగుతా ఉన్నా సూటిగా చంద్రబాబు నాయుడు గారిని. ఒక మర్డర్ని సమర్థిస్తున్నావు అని అడుగుతా ఉన్నావు. ఇంకోటి చూస్తే అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు గారిది. అయ్యా, అచ్చెన్నాయుడు గారు చేసిన పని ఏంటి? సాక్ష్యాలతో సహా ఒక లేఖ రాసి అడ్డంగా దొరికిపోయి 150 కోట్ల రూపాయల ఈఎస్ఐ మందులు, దాంట్లో పేద కార్మికులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉండే పేద కార్మికులు ఉండే దాంట్లో పేదల మందులకు సంబంధించి 150 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన అచ్చెం నాయుడు నేరం చేసినట్టు కాదా అని అడుగుతా ఉన్నాం. అంటే మీ నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు 150 కోట్ల రూపాయలు పేదలు దోపిడీ చేస్తుంటే దాంట్లో దోపిడీ గుర్తుకు రావట్లేదా? దాంట్లో బీసీలు గుర్తుకు రావట్లేదా? ఎస్సీలు గుర్తుకు రావట్లేదా? ఎస్టీలు గుర్తుకు రావట్లేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నావు? దీన్ని నువ్వు సమర్థిస్తున్నావు అని అడుగుతా ఉన్నావు. ఈరోజు ఎస్, గతంలో వాళ్ళకి చిన్న చిన్న తప్పులు జరుగుండొచ్చు, పొరపాట్లు జరుగు, గొడవలు జరుగుండొచ్చు. అంత మాత్రాన ఒక వ్యక్తిని చంపేస్తారా? పాత కక్షలు ఉంటే ఆ వ్యక్తిని చంపేయమంటే మీకున్న ఇదే అంటే చంపేస్తారా? వాళ్ళు బీసీలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మత్స్యకారి కుటుంబం కాదా? మీకు మీకు సంబంధించిన ఇది కదా అని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా ఒక మర్డర్ కేసుకి సంబంధించి వాళ్ళ అనుచరుల్ని ప్రోత్సహించి అయిన తర్వాత కూడా మాట్లాడిన వ్యక్తి మీద అరెస్ట్ చేస్తే ఈరోజు అది తప్పెలా అవుతుంది? ఈరోజు ఒకటి అడుగుతాను, నిజంగా ఆయన కానీ ఏ తప్పు చేయకపోయిన ఉంటే ఇంట్లో నుంచి పారిపోవాల్సిన అవసరమే వచ్చింది? గోడ దూకి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందంట? తప్పు చేశాడు కాబట్టే, భయం ఉంది కాబట్టే ఆ వ్యక్తి గోడ దూకి పారిపోవటం జరిగింది. ఉదాహరణకి మన అందరం కూడా చూద్దాం, ఎక్కడన్నా ఒక తప్పు చేసిన వ్యక్తి ఒక దగ్గరికి వస్తే ఆ పోలీసుడు కానీ ఎవరైనా పక్కన పోదించాడు, మానవుడికి ఉనికిండి పారిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎవరైనా కానీ, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి, తప్పు చేయనోడు ధైర్యంగా ఆడే ఉంటాడు. ఆ విధంగా తప్పు చేసి పోలీసులు వస్తున్నారని తెలియగానే గోడ దూకి పారిపోయిన వ్యక్తి కొల్లు రవీంద్ర గారు. ఆయన ఒక మత్స్యకారుడి కుటుంబాన్ని నిలువున హత్య చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తే, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని వెనకేసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇంకోటి అయ్యన్న పాత్రుడిది.
అయ్యా అయ్యన్న పాత్రుడు అన్న మాటలు గాని అన్న భాష గాని నీకు కౌరవుల సభ గుర్తుకు రాలేదా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. ఏదైతే కౌరవుల సభలో దుర్యోధనుడు దుశ్శాసనుడి చేత ఒక మహిళ చీర లాగించాడో, ఈరోజు నీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్న మాటలేంటి? ఒక మహిళను పట్టుకొని బట్టలు ఉడదీసి కొడతాను అన్న మాటలు నీకు కౌరవ సభ ఒక దుశ్శాసనుడు చేసిన చేష్టాలు గుర్తుకు రాలేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా? ఒక మహిళ మీద నువ్వు మాట్లాడిన భాష, మీ నాయకుడు మాట్లాడిన భాషను నువ్వు సమర్థిస్తున్నావని అడుగుతా ఉన్నా, అది కరెక్టా అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా మాట్లాడితే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటే బీసీ అనేది అంటగడతావని అడుగుతా ఉన్నా. అంటే బీసీ అయ్యి ఉండి నువ్వేం చేసినా చెల్లుతుంది, కాబట్టి మీరు చేయించేసి ఒక కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టే పని చేస్తానని అడుగుతానో దానికి నువ్వు సమర్థిస్తున్నావు? ఒక మహిళను పట్టుకొని నీ నాయకుడు బట్టలూడి తీసి కొడతాను అన్న మాటకి నువ్వు సమర్థిస్తున్నావు అని అడుగుతా ఉన్నా సూటిగా చంద్రబాబు నాయుడు గారిని. ఒక మర్డర్ని సమర్థిస్తున్నావు అని అడుగుతా ఉన్నావు. ఇంకోటి చూస్తే అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు గారిది. అయ్యా అచ్చెన్నాయుడు గారు చేసిన పని ఏంటి? సాక్ష్యాలతో సహా ఒక లేఖ రాసి అడ్డంగా దొరికిపోయి 150 కోట్ల రూపాయల ఈఎస్ఐ మందులు, దాంట్లో పేద కార్మికులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉండే పేద కార్మికులు ఉండే దాంట్లో పేదల మందులకు సంబంధించి 150 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన అచ్చెన్ నాయుడు నేరం చేసినట్టు కాదా అని అడుగుతా ఉన్నాం. అంటే మీ నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు 150 కోట్ల రూపాయలు పేదలు దోపిడీ చేస్తుంటే దాంట్లో దోపిడీ గుర్తుకు రావట్లేదా? దాంట్లో బీసీలు గుర్తుకు రావట్లేదా? ఎస్సీలు గుర్తుకు రావట్లేదా? ఎస్టీలు గుర్తుకు రావట్లేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నావు? దీన్ని నువ్వు సమర్థిస్తున్నావు అని అడుగుతా ఉన్నావు. ప్రతి దానికి తప్పు చేసిన వాళ్ళు అడ్డంగా దొరికితే కులాన్ని తీసుకొచ్చే పని. ఈరోజు కొల్లు రవీంద్ర గారు చూస్తే ఆయన చంపించింది ఒక బీసీనే, ఒక మత్స్యకారుడి కుటుంబాన్నే. అచ్చెన్నాయుడు చూస్తే 150 కోట్ల రూపాయల దోపిడీలు, అనేక మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. అయ్యన్న పాత్రుడు చూస్తే ఒక మహిళ పట్ల బట్టలోడి తీసుకొడతానన్నాడు. ఇవన్నీ మీకు కనిపించవు, దీన్ని సమర్థిస్తున్నామని అడుగుతా ఉన్నాం. ఈరోజు నీ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. ఈరోజు అడుగుతాను, గత 5 సంవత్సరాలు బీసీల మీద ప్రేమ ఉన్నవాడు 50 వేల కోట్లు ఖర్చు పెడతాను, ఎంత ఖర్చు పెట్టు? కేవలం పట్టుమని 15 వేల కోట్లు ఖర్చు పెట్టలేదు నువ్వు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే సంక్షేమానికి 40 వేల కోట్ల రూపాయలు, 3,57,00,000 మంది లబ్ధి పొందితే దాంట్లో 1,78,00,000 మంది బీసీలు, 20,00,000 కోట్లు బీసీలకి ఒకే ఒక సంవత్సరానికి ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు కాదా అని అడుగుతాను. బీసీల పట్ల మాకు ప్రేమ ఉందా మీకు ప్రేమ ఉందా అంట. 30 సంవత్సరాల పాటు బీసీలని మీ పేటెంట్ హక్కుల్లాగా బీసీల చేత ఊడిగం చేయించుకున్నాం, బీసీల చేత చాకరి చేయించుకున్నాం. కానీ ఏ రోజు కూడా బీసీలను ఈ రోజు కూడా వాడుకుంటున్నాం కానీ తప్ప ఏ రోజు కూడా బీసీలకి న్యాయం చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రాష్ట్రంలో బీసీల మీద ప్రేమ కానీ, బీసీల మీద అభిమానం కానీ, బీసీల సంక్షేమం కానీ ఈరోజు చూస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 20,00,000 కోట్ల రూపాయలు, 1,78,00,000 మంది మొట్టమొదటి సంవత్సరంలో లబ్ధి పొందిన సంఘటన ఈరోజు చూస్తా ఉన్నాం. నిజంగా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే 1,850 కోట్ల రూపాయల పేద పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ మీద బకాయిలు పెట్టి వాటిని చెల్లించకుండా వెళ్ళిపోయినా నువ్వు. కానీ ఆ 1,850 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా ఈరోజు ఈ సంవత్సరంతో సహా మొత్తం కూడా క్లియర్ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాం. బీసీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు వాడుకున్నావు నువ్వు, కానీ బీసీల అభివృద్ధి కోసం బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తారు. దయచేసి ఈరోజు ఈ రాష్ట్రానికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక మనిషిని చంపారు, ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉండే ఈరోజు మా మనిషిని చంపారు వీళ్ళు. వీళ్ళ ఈరోజు అరాచకం చేస్తుంది, వీళ్ళు కాదా ఈరోజు రౌడీజం చేస్తూ ఉంది. బట్టలు తీసుకొడతానని ఒక మహిళని మాట్లాడిన వ్యక్తి వీళ్ళు కాదా అని అడుగుతా ఉన్నాం. వీళ్ళు కదా రౌడీజం చేస్తుంది, వీళ్ళు కదా అరాచకం చేస్తుంది, వీళ్ళు కదా అరాచకాలు సృష్టిస్తా ఉంది అని అడుగుతా ఉన్నాం. దోపిడీలు నేరాలు చేసి అరెస్ట్ చేయనిపోతే బీసీల గురించి మాట్లాడతారా మీరు? సిగ్గులేదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళందరినీ కూడా. ఈరోజు ఈ రాష్ట్రానికి సంక్షేమం కానీ,
బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు సంబంధించి అర్ధ భాగం ప్రతి దాంట్లో భాగస్వాములు ఉండాలని చెప్పి ఈరోజు ప్రతి నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా అని అడుగుతా ఉన్నాం. అనేక సంక్షేమంలో ఈరోజు మేము ముందుకు దూసుకువెళ్తా ఉంటే ప్రతి దానికి ఒకటి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అచ్చెన్నాయుడు తప్పు చేశాడు, 150 కోట్లు దోపిడీ చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాం. అయ్యన్న పాత్రుడు ఒక మహిళ గురించి మాట్లాడాడు కాబట్టి తప్పు చేశాం. కొల్లు రవీంద్ర ఒక మర్డర్ చేయించాడు కాబట్టే ఆయన అరెస్ట్ చేశాం. నేరం చేసిన వాడిని కాపాడితే నేరం కానీ నేరం చేసిన వాడిని శిక్షిస్తే నేరం ఎలా అవుతుందని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఉదాహరణకు మాట ఎప్పుడూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గర్వంగా చెప్తాం, మా నాయకుడు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఇట్లాంటి చౌకబారు రాజకీయాలు చేయలా, మేము చేయలా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను మాటకు వస్తే, ఏమయ్యా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇస్తే ఏం మాట్లాడించావు నువ్వు, గొర్రెలు బర్రెలు కాసుకున్న వాడికి మంత్రి పదవి ఏందని నీ నీ వాళ్ళెవరు పెయిడ్ ఆర్టిస్ట్ చేత మాట్లాడించింది నువ్వు కదా అని అడుగుతా ఉన్నావు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేవలం నా మీద ఒక నోటీస్ ఇప్పించి కేసు కూడా గతంలో నీ ప్రభుత్వంలో కట్టలేకపోయా ఒక సాక్ష్యం కూడా నీకు లేదు, కానీ ఒక నోటీస్ ఇచ్చి ఇదే బీసీ శాసన